ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా డాక్రా రుణమాఫీ నిమిత్తం అయితే మనకి మూడో విడత అయితే ఆల్రెడీ అయితే రిలీజ్ అయితే చేశారండి ఇంకా నాలుగో విడత చివరి విడత ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది క్లారిటీగా అయితే చెప్తాను అలాగే మూడో విడతలో ఇంకా డబ్బులు రాని వాళ్ళకి ఏం చేస్తే డబ్బులు వస్తాయని చెప్పేసి క్లారిటీగా అయితే చెప్తాను ఈవిడని ఎవరు కూడా స్కిప్ చేయదు లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో డాక్రా మహిళలందరూ కూడా డ్వాక్రా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఫాలో ఉండండి ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ముందుగా చూసుకుంటే మనకి యొక్క వైఎస్ఆర్ ఆసరా పథకం అనేది నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు అనేది డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ కూడా రుణమాఫీ నిమిత్తం మాత్రమే యొక్క డబ్బులు అయితే రిలీజ్ చేస్తున్నారండి సో ఇది ఒకటేదో మనం అయితే గమనించాలండి సో ఈ యొక్క డబ్బులు మనకి ఎవరైతే డ్వాక్రా మహిళలు రుణాలు తీసుకుని ఉంటారో సో బ్యాంకుల్లో వాళ్ళకైతే రుణమాఫీ నిమిత్తం అయితే ఒక విడతలో లక్ష ఇరవై ఐదు వేలు అయితే జమ కానున్నాయండి మూడో విడతలో మనకి ఆల్రెడీ అయితే రిలీజ్ అయితే చేశారండి ఈ యొక్క మూడో విడత డబ్బులు అనేది మనకి రెండు వేల ఇరవై రెండులోనే మనకి అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉంది కానీ అప్పుడైతే మనకి రిలీజ్ అయితే చేయలేదు ఇప్పుడు మనకి ఈ యొక్క విడతనైతే రెండు వేల ఇరవై మూడులో అయితే రిలీజ్ చేశారు దీని ప్రకారం చూసుకుంటే మనకి నాలుగో విడత చివరి విడత మనకి డ్వాక్రా రుణమాఫీ నాలుగో విడతలో లక్ష ఇరవై ఐదు వేలు అయితే రిలీజ్ అయితే చేయనున్నారండి ఈ యొక్క డబ్బులు మనం సెప్టెంబర్ అంటే మనకి ఆ పైన చూసుకుంటే కనుక ఈ మన ఈ సం ఈ రన్నింగ్లో కూడా మనకి రిలీజ్ చేసే అవకాశం అయితే కనబడుతుందండి ఎందుకంటే మనకి ఒక చివరి విడత ఫినిష్ అయితే చేస్తారు ఎలక్షన్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి కాబట్టి సో లాస్ట్ చూసుకుంటే మనకి ఆరు నెలలు కూడా చాలా వరకు ఇంకా మనకి ఏముండదండి పథకాలన్నీ కూడా చాలా వరకు అయితే క్లోజ్ అయితే అవుతాయి సో దీంతోపాటు మనం చూసుకున్న అమ్మఒడి పథకం కూడా మనకి క్లోజ్ అయితే కానుందండి సో అలాగే వైఎస్ఆర్ చేత పథకం కూడా త్వరలోనే అయితే క్లోజ్ అయితే కానుంది ఈ యొక్క పథకాలన్నీ కూడా ఎండింగ్లో వచ్చినాయి కాబట్టి మనకి ఈ యొక్క డాక్రా రుణమాఫీ నిమిత్తం మనకి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని అయితే తీసిరావడం అయితే జరిగింది ఈ పథకం కూడా అయితే క్లోజ్ అయితే చేస్తారండి సో ఈ రకంగా చూసుకున్న మనకి క్లియర్ కట్గా డేట్ అయితే కూడా రానుందండి త్వరలోనే నేనైతే మరో వీడియోలో మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఎలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి వాళ్ళని లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని కూడా షేర్ చేయండి